2023లో తెలంగాణలో బీజేపీదే అధికారమన్నారు ఆ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోపి. కొల్సారం గ్రామంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని వారు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని విమర్శించారు. ఒకే నంబర్ని పెట్టేసి ఈరోజు కేవలం మిస్డ్ కాల్ చేయడంతో భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకునే అవకాశాన్ని సామాన్య ప్రజలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ కల్పించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా యువత, విద్యార్థులే కానీ, మహిళలే కానీ, రైతులే కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చాలా పెద్ద ఎత్తున మెంబర్షిప్ తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పటికే 11 కోట్లకు పైన భారతీయ జనతా పార్టీ సభ్యత్వం దేశవ్యాప్తంగా గత 2 సంవత్సరాల క్రితం చేయడం జరిగింది. ఈసారి దానికి 20% అదనంగా 13 కోట్ల పైన సభ్యత్వాన్ని భారతీయ జనతా పార్టీ చేయాలని అమిత్ షా గారు నిర్ణయం చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ 2023లో అధికారం రావాలని నరేంద్ర మోడీ గారు వారణాసిలో మెంబర్షిప్ని ప్రారంభిస్తే అమిత్ షా గారు తెలంగాణలో మెంబర్షిప్ని ప్రారంభించడం జరిగింది.